జరిగింది, బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. కేటాయించామో దాన్ని ఈరోజు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ అటవీ భూమి ఆ ప్రాజెక్ట్ సంబంధించి అటవీ భూమి 50 ఎకరాల దాకా ఉంది, దానికి సంబంధించి దాన్ని మార్చి సెంట్రల్ గవర్నమెంట్ పంపించాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు మారుస్తున్నాము, మార్చి దాన్ని నివేదించుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారు, కేంద్ర ప్రభుత్వం వారు అటవీ భూమిని మనం ఏదైతే మిగతా భూమి ఇస్తున్నామో దాన్ని ఆమోదించి ప్రాజెక్ట్ కావాల్సిన అటవీ భూమిని ఈ ప్రాజెక్ట్ చేసుకోమని ఇచ్చే కార్యక్రమం ఒక 6 నెలలు అది అయిన తర్వాత తప్పకుండా కూడా వల్లపల్లికి బయటపడతారు. ప్రభుత్వ ప్రాజెక్ట్ గ్యాదర్ కూడా చేసుకుంటాం. ఇప్పుడే ఇక్కడికి వచ్చేముందే నేను సర్పంచ్ కూడా స్కూల్లోకి వెళ్ళడం జరిగింది. స్కూల్లోకి వెళ్తే పక్కన నాటని చెప్పి మాతో నాటించడం జరిగింది. అక్కడ చూస్తే అక్కడ అర్థమవుతుంది, వల్లపల్లికి తీసుకొస్తే ఇది ఎటువంటి బంగారాన్ని పట్టిస్తూ అక్కడ చూస్తే అర్థం ఎవరిని బట్టి నాకు మొక్క పెడితే నాకు తెలిసి 2 సంవత్సరాలు పూర్తిగా పెరుగుతుంది. ఇక్కడ అటువంటి అద్భుతమైన భూమి, కానీ ఇక్కడ కావాల్సిన నీరు సాగునీరు కావాలి, బాగునీరు కావాలి, అప్పుడు తీసుకొస్తే కనుక ఈ ప్రాంతం బాగుంటుంది. తప్పకుండా కూడా మీ అందరికీ కూడా మాట్లాడుకో. నేను రమణారి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మన బొల్లాపల్లికి వైపు పుట్టిన ద్వారా నేను తీసుకొచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాట్లాడుతున్నాను.